ఎవరికైనా అనుమానం తమ్ముళ్ళు మీకు పోలీసులకు కూడా అనుమానం లేదు కానీ భయం ఉంది సైకోను చూస్తే భయం వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాళ్ళకు డిఏ ఇవ్వడం ఐదు డిఏలు ఇవ్వాలి వీళ్ళకు జీపీఎఫ్ కూడా ఇవ్వాలా ఇంకో పక్క లోన్ తీసుకోవాలంటే దానికి కూడా అనుమతి లేదు వీళ్ళ డబ్బులే అన్ని విధాల పోలీసులు కూడా బాధితులే కానీ వాళ్ళ అంత ఆలోచించారు ఏదో విధంగా ఆ ఉద్యోగం కూడా లేకపోతే జీతాలు రావని భయపడుతున్నారు తప్ప పోలీసులు కింది వాళ్ళందు పక్షమే పై వాళ్ళు మాత్రం కొంతమంది దొంగలు ఉన్నారు పోలీసుల్లో కూడా పెయింటెడ్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టిన తమ్ముళ్ళు జాగ్రత్తగా చూసుకుంటా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్రం నష్టపోయిందా లేదా అప్పులు బాలయ్యావా లేదా రైతులు చితికిపోయారా లేదా పేదవాళ్ళకి ధరలు పెరిగాయా లేదా అప్పులు బాలయ్యారా లేదా వెలుగుబండి వర్గాలకు రుణాలు వస్తున్నాయా తమ్ముళ్ళు ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చాడా మరి ఏమర్హత ఉంది ముఖ్యమంత్రి పరిపాలించడానికి ఎస్సీలకు ఫండ్స్ లేవు ఎస్టీలకు లేవు పేదవాళ్ళకు లేదు చదువుకునే పిల్లలకు ఏ తమ్ముడు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తా ఉందా పిల్లలు ఉద్యోగాలు వస్తున్నాయా తమ్ముళ్ళు మళ్ళీ జాబు రావాలంటే మళ్ళీ నేను వస్తే తప్ప మీకు ఉద్యోగాలు రావు ఉత్తరాంధ్ర పైన వాళ్ళకి ప్రేమ లేదు విశాఖపట్నంలో ఆస్తుల పైన వాళ్ళకి ప్రేమ తమ్ముడు 40,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆస్తుల్ని కబ్జా చేశారంటే వీళ్ళు ఏమనాలని అడుగుతున్నా ఈరోజు విశాఖలో ఉండే ఆస్తులు ఒకటి జగన్మోహన్ రెడ్డి అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కబ్జా చేయాలి లేకపోతే బ్యాంకులైనా తాకట్టు పెట్టాలి కలెక్టరేట్ తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టారు రైతు బజార్ తాకట్టు పెట్టారు మీరు రేపు వెళ్ళండి ఏమారితే మిమ్మల్ని కూడా తాకట్టు పెట్టేస్తారు తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి విజయనగరం జిల్లా నాకు దగ్గరుండే జిల్లా నా మనసుకు దగ్గరుండే జిల్లా ఈ విజయనగరం